సౌత్ ఆఫ్రికా టూర్ కు ముందు వన్ డే ఫార్మాట్ లో కెప్టెన్సీ మార్పు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. ముందు కెప్టెన్ గా అనుకున్న రోహిత్ గాయపడడం, పాత కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్లేస్ లో కేఎల్ రాహుల్ పగ్గాలు తీసుకోవడం జరిగిపోయాయి. కెప్టెన్ ఎవరైతే ఏంటి, సిరీస్ గెలిస్తే చాలు అనుకున్నారంతా. బావి కెప్టెన్ గా భావిస్తున్న కేఎల్ రాహుల్ కు ఈ సిరీస్ మంచి ప్రాక్టీస్ అవుతుంది అని కూడా కొంతమంది భావించారు. అయితే ఐపీఎల్ లో కెప్టెన్ గా అట్టర్ ఫ్లాప్ అయిన కేఎల్ రాహుల్ అంతర్జాతీయ క్రికెట్ లోనూ అదే సీన్ రిపీట్ చేశాడు. తాను ఎంత మంచి బ్యాట్స్మెన్ అయినా కెప్టెన్సీ స్కిల్స్ ఏమాత్రం లేవని మరోసారి రుజువు చేశాడు. ఇక జోనెస్బర్గ్ లో టీమిండియా ఇప్పటిదాకా ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా ఓడిపోలేదు. ఇక రాహుల్ కెప్టెన్సీ పుణ్యమని రెండో టెస్ట్ లో ఆ లోటు కూడా తీరిపోయింది. ఇక ఆ మ్యాచ్ లో భారత జట్టు 7 వికెట్ల తేడాతో ఘోర ఓటమిని ఎదుర్కొంది. విరాట్ కోహ్లీని బీసీసీ అవమానిస్తుందనే బాధ కంటే కేఎల్ రాహుల్ చెత్త కెప్టెన్సీ టీమిండియా అభిమానులను మరింత కలవర పెడుతుంది. 3 నెలల క్రితం వరకు టాప్ టీమ్ ఉన్న భారత జట్టు ఇప్పుడు బి టీమ్ లా పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ముఖ్యంగా భారత జట్టుకు ప్రధాన బలమైన బౌలర్లు తమ రేంజ్ లో రాణించలేకపోతున్నారు. ఇదంతా చూస్తున్న ఫ్యాన్స్ కేఎల్ రాహుల్ ని కెప్టెన్ గా చేస్తే భవిష్యత్తులో టీమిండియా ఆట తీరు ఇలా ఉండబోతుందని భయపడుతున్నారు. అదే విధంగా నీ కెప్టెన్స్ కు దండం అంటూ కామెంట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్.